అవుతుంది. అందరికంటే ఎక్కువగా సరిలేరు నీకెవరు అన్న టైటిల్ రిలీజ్ అయినప్పుడు మహేష్ బాబు గారు ఆ సోల్జర్ గెటప్ లో కనిపించినప్పుడు అందరి దృష్టి అంతా ఒక్కసారి మహేష్ బాబు గారి వైపు వెళ్తుంది. సూపర్ స్టార్ ఫర్ ఎ రీజన్, ఎలాంటి అనుమానం లేదు. సో ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ స్టేజ్ కి వెళ్ళిపోయి ఉంటారు. సో వాట్ వాస్ ద బెస్ట్ పార్ట్ వర్కింగ్ విత్ హిమ్ రష్మిక? ఐ థింక్ అగైన్ విత్ మహేష్ సార్ ఇట్ వాజంట్ సో హార్డ్. యు నో సమ్టైమ్స్ టు యాక్ట్ విత్ అన్ యాక్టర్ ఇట్స్ సూపర్ హార్డ్, కానీ ఐ యూస్ టు ఆల్వేస్ జస్ట్ బి మీ అండ్ హీ యూస్ టు టాలరేట్ దట్. సెట్ లో ఇరిటేట్ చేస్తే హీ లైక్ ఇట్ వుడెంట్ బాదర్ హిమ్. హీ యూస్ టు జస్ట్ బి లైక్ హా పిల్ల చేస్తుంది, యు నో జస్ట్ లెట్ హర్ బి. సో ఐ ఫెల్ట్ ఫ్రీ ఇన్ దిస్ సెట్. ఐ డోంట్ ఫీల్ లైక్ ఓ పెద్ద స్టార్స్ ఉన్నారు చూసుకోవాలి, ఏం మాట్లాడకూడదు, ఏం యునో జస్ట్ ఐ కాంట్ ప్లే అని దట్ ఫీలింగ్ వాజ్ ఇన్ దేర్. సో ఐ వాస్ జస్ట్ మైసెల్ఫ్, ఐ వాస్ ఎంజాయింగ్ దిస్ వాస్ మై ఫెస్టివల్ టైం. మహేష్ గారు రెండు మూడు సార్లు ఏమైంది అమ్మాయికి, మేము చూస్తూ ఉంటాం కదా ఏమైంది అమ్మాయికి ఏమైందండి అంటే రోజు ఏదో ఒక తన తన వరల్డ్ లో తన ఉంటది, వస్తుంది సరదాగా ఉంటది, ఎంజాయ్ చేస్తుంది, ఫన్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. అంతా ఓకే నాని అడిగారా ఫస్ట్ డే? వెరీ గుడ్, వెరీ గుడ్. సో మిమ్మల్ని టాలరేట్ చేశారని రష్మిక చెప్తుంది, బట్ రష్మికను మీరు కూడా టాలరేట్ చేశారా? టాలరేట్ చేయడం కాదు, బట్ మాకు ఏంటంటే తప్పదు అక్కడ నంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉంటారు, మాకు కొన్ని స్ట్రెస్ ఎలిమెంట్స్ ఉంటాయి ఆ టైంలో. మేము కూడా దానికి ఏంటంటే అలాంటి ఏదో ఫన్ సార్, ఫన్ లో ఫన్. నిజంగానే, బట్ అనిల్ గారు మీ సినిమాలు అంటే నిజంగానే ఎంటర్టైన్మెంట్.